హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ స్టైల్ కుకింగ్. నేను మీ మానస. ఈరోజు మనం హోమ్ స్టైల్ కుకింగ్లో చేసుకోబోతున్నామండి కస్టర్డ్ హల్వా. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. సో నా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నానండి. తప్పకుండా మెజర్మెంట్లను మాత్రం చక్కగా ఫాలో అవ్వండి. సో ఇందులో నేను ఒక 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఉండలు లేకుండా చక్కగా కలుపుకోండి. ఉండలు కట్టకుండా మీరు కావాలనుకుంటే ఏదైనా స్పూన్తో కానీ లేదంటే బిస్కట్తో కానీ చక్కగా ఇలా కలుపుకోవాలండి. సో ఇలా కలుపుకున్న దాన్ని 1-10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. సో ఇప్పుడు ఒక పెద్ద బాండి తీసుకొని స్టవ్ వెలిగించి అందులో 2.5 కప్పుల షుగర్ని యాడ్ చేసుకోండి. ఈ షుగర్లో మళ్ళీ మనము 1-2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని పెద్దగా పాకం రావాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీరు మామూలుగా దీనిలో ఉన్న షుగర్ అంతా కరిగిపోయి కాస్త బాయిల్ అయితే సరిపోతుంది. బాయిల్ అయ్యేటప్పుడు మాత్రం తప్పకుండా అబ్సర్వ్ చేయండి. దానిపైన ఏమైనా చెత్త లాంటిది అంటే ఐ మీన్ నల్లగా ఏమైనా వస్తే మాత్రం తప్పకుండా తీసేసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకుని ఉంచుకున్నాం కదండి కస్టర్డ్ని. సో దాన్ని మనము ఒక్కసారి కలుపుకొని దాంట్లో యాడ్ చేసుకోండి. ఒకవేళ మనము ఇంతసేపు కలుపుకోకుండా ఉంచుకున్నాం కదా, ఏమైనా గడ్డలాగా అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకోసం ఒక్కసారి కలుపుకొని ఇలా ఇందులో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని చక్కగా మనము కలుపుకుంటూనే ఉండాలి, ఎందుకంటే ఇది అడగంటే అవకాశం ఉంటుంది. సో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా చూడండి దగ్గర పడిపోతుంది. సో ఇలా దగ్గర పడ్డాక ఇప్పుడు దీంట్లో కాస్త ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుందాము, 1/2 టీ స్పూను. సో ఇలా కలుపుకున్న తర్వాత ఈ 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసినాక ఇప్పుడు దీంట్లో మనము 1/2 కప్పు దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకేసారి మనము యాడ్ చేసుకోకూడదండి. ఒక్కొక్క 2 టేబుల్ స్పూన్స్ మెల్లమెల్లగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మనము దీన్ని ఎంత కలుపుకుంటూ ఉంటే దానికి అంత సాగే గుణం ఉంటుందండి. సో అందుకోసము మీరు ఎక్కువగా కలుపుకుంటూ నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇది మనకు అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే మనం ఇలా నెయ్యి యాడ్ చేస్తున్నాం కదా, సో చుట్టుపక్కల అంతా బయటికి నెయ్యి వచ్చేస్తుంది. సో అలా అయితే మన కస్టర్డ్ హల్వా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని మొత్తం అప్లై చేసుకున్న తర్వాత దాంట్లో కాస్త మనము బాదం జీడిపప్పులను యాడ్ చేసేసుకోవాలండి. స్ప్రింకిల్ చేసుకొని మనం ఏదైతే చేసుకున్నామో హల్వా దాన్ని కూడా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. దీన్నంతా 1 గంట సేపు మనము చల్లార్చుకోవాలి. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకొని ఓపెన్ చేస్తే చూడండి మన హల్వా రెడీ అయిపోయింది. దీన్ని మనము మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. అంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది ఈ హల్వా. చేసుకోవడం చాలా ఈజీ, ఎట్ ద సేమ్ టైం తింటే కూడా చాలా ఈజీగా కరిగిపోతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ప్లస్ రబ్బర్ లాగా ఎలా ఉందో. మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. అలాగే నాకు కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి.